ఏ బ్యాంక్ అయినా ఇన్కమ్ ప్రూఫ్ లేదా క్రెడిట్ స్కోర్ 750కి నియర్గా లేకపోతే క్రెడిట్ కార్డు ఇవ్వము దొబ్బేయమంటారు. అదే మీరు స్టూడెంటో లేదా ఏ జాబు లేకుండా ఖాళీగా ఉన్నామంటే కనుక కథం బాయ్ బాయ్ టాటా. సో అందుకే మీరు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి IDFC వావ్ క్రెడిట్ కార్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తీసుకున్నట్టయితే, సో వన్స్ మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏ బ్యాంకులో అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కానీ మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ రంజిత్ వర్మ అండ్ యూ వాచింగ్ ఆఫర్స్ అండ్ కూపన్స్ అప్. సో ముందుగా IDFC వావ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే, సో ఈ క్రెడిట్ కార్డ్ ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్లో జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఇలాంటి ఎటువంటి ఫీ కూడా ఛార్జ్ చేయట్లేదు. సో మీరు ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ట్ కామెంట్లో నేను అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మినిమం 2000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. సో మీరు 2000 రూపీస్ మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే 100% క్రెడిట్ లిమిట్, అంటే మీరు 2000 డిపాజిట్ చేస్తే 2000 రూపీస్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్గా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు 2000 రూపీస్ లిమిట్ ఇచ్చారని చెప్పేసి టోటల్ 2000 లిమిట్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డులో మీకు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వకపోగా మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. సో మ్యాక్సిమం క్రెడిట్ కార్డులో ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే 30% మాత్రమే క్రెడిట్ లిమిట్ యూజ్ చేయాలి. అంటే 2000 రూపీస్ పర్ సపోజ్ మీరు డిపాజిట్ చేసినట్టయితే 600 రూపీస్ మాత్రమే మీరు మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ అనేది యూజ్ చేయాలి. ఈ క్రెడిట్ కార్డులో మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద 7.25% ఇంట్రెస్ట్ రేట్ ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 4 రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు అప్రాక్సిమేట్లీ ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద కూడా 0.65% రివార్డ్ పాయింట్స్ రూపంలో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ అయినా వీళ్ళ మిలీనియా అండ్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ వాల్యూతో సమానం అనమాట. ఈ క్రెడిట్ కార్డ్లోని రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి. సో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా చేయకపోయినా కానీ ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ అనేవి ఎప్పటికీ ఎక్స్పైర్డ్ అనేవవు. సో ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవడానికి కూడా మీరు గిఫ్ట్ వోచర్స్కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా రివార్డ్ పాయింట్స్ని పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ద్వారా కూడా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ పే విత్ రివార్డ్ పాయింట్స్ ఆప్షన్ అంటే మనము రెగ్యులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, క్రెడిట్ కార్డ్ ఓటీపీ. సో దాని కింద పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ చేసి కూడా ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డులో మరొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డులో ఫారెన్ మార్కప్ ఫీ ఛార్జ్ అనేది 0% ఛార్జ్. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి అలాగే ఫారెన్ ట్రిప్స్ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఇంటర్నేషనల్ పేమెంట్ చేస్తే ఫోరెక్స్ మార్కప్ ఫీ అనేది ఏమి ఛార్జ్ అవ్వదు. టిపికల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్కి కూడా మినిమం 1% నుంచి మ్యాక్సిమం 3% వరకు కూడా ఫోరెక్స్ మార్కప్ ఫీ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జ్ చేస్తారు. కానీ ఈ క్రెడిట్ కార్డుకి మాత్రం ఎటువంటి ఛార్జెస్ అనేవి లేదు. అలాగే ఈ క్రెడిట్ కార్డులో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా 4-వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ బ్రేక్ డౌన్ అవుతే కనుక వీళ్ళ కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవుతే, సో వీళ్ళు మీకు సర్వీస్ అండ్ లేబర్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా మీకు వెహికల్ సర్వీస్ అనేది చేసిస్తారు. ఇది వచ్చేసి ఇయర్లీ మీరు 4 టైమ్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. సో దీనిలో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. కేవలము ఏదైతే లేబర్ ఛార్జ్ అలాగే సర్వీస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఫ్రీగా ఇస్తారు. తప్పితే ఏదైనా బ్యాటరీ ఇష్యూస్ వచ్చినా, వెహికల్ ఏమైనా డ్యామేజెస్ అయినా కానీ వాటన్నిటికి కూడా మనం పేమెంట్స్ అనేది చేసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డులో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 2 లాక్స్ వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీకు ఏమైనా ఇష్యూస్ అయినా లేదా డైరెక్ట్గా పోయినా కానీ ఈ ఇన్సూరెన్స్ అప్ టు 2 లాక్స్ వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో అలాగే ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీ క్రెడిట్ కార్డులో సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అయినా, ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ పోయినా, క్రెడిట్ కార్డ్ లాస్ట్ లయబిలిటీ మ్యాక్సిమం 25,000 రూపీస్ వరకు కూడా ఈ క్రెడిట్ కార్డులో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. సో ఈ 2 ఇన్సూరెన్స్లకు కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పూర్తిగా చూడండి. IDFC వావ్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేజెస్, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసినా, ఏదైనా ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసినా కానీ ఆ ట్రాన్సాక్షన్స్ పైన మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. సో ఈ క్రెడిట్ కార్డులో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మ్యాక్సిమం 200 రూపీస్ పర్ మంత్ వరకే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. కానీ ఏదైతే 1% ఫ్యూయల్ సర్చార్జ్ మీద 18% GST ఛార్జ్ అవుతుందో అది మాత్రం వేవ్ ఆఫ్ అనేది ఉండదు. సో ఫ్యూయల్ పర్చేజెస్కి మీరు ఏమైనా బెటర్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకుంటే ఐ కార్డ్స్ దగ్గర నేను వీడియోస్ మెన్షన్ చేస్తాను. సో వాటిల్లో నుంచి మీకు సూట్ అయ్యే ఏ క్రెడిట్ కార్డ్కైనా తీసుకోండి.
సో ఈ క్రెడిట్ కార్డులో ప్రీవియస్గా రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నందుకు ఎటువంటి ఛార్జెస్ ఉండేవి కాదు. ఈ క్రెడిట్ కార్డే కాదు, టోటల్ ఐడిఎఫ్సీలో ఎటువంటి ఛార్జెస్ ఉండేవి కాదు. కానీ 2022 ఎండింగ్ నుంచి ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నందుకు గాను 99 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 118 రూపీస్ వరకు ఛార్జ్ అనేది అవుతుంది ఎవ్రీ టైమ్ రివార్డ్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు. సో ఓవరాల్గా ఈ ఐడిఎఫ్సీ వావ్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, అలాగే ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో, ఈ 4x మార్కప్ ఫీ ఛార్జ్ అవ్వకుండా క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయాలని అనుకుంటే కనుక మీకు ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఇందులో మీరు 2000 మినిమం నుంచి మ్యాక్సిమం 1 లాక్ వరకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. సో మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే లింక్ ఆల్రెడీ నేను షేర్ చేశాను డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో. సో ఆ లింక్ని క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఐడిఎఫ్సీ వావ్ క్రెడిట్ కార్డ్ గురించి ఇచ్చే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అయి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.